గాయ్స్ హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా అనుకుంటున్నా. అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటిది అని అంటే, నైట్ అవుట్ అబ్బా నైట్ అవుట్ వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్ రాహుల్ నైట్ అవుట్కి వెళ్తున్నాము. ఎట్లాగో నైట్ కర్ఫ్యూ కూడా లేదు, లిఫ్ట్ చేశారు కాబట్టి మన హైదరాబాద్ గవర్నమెంట్. సో నైట్ సిచ్యువేషన్ ఎట్లుంది అన్న, నైట్ కూడా తిరిగి చాలా రోజులు అవుతుంది రోడ్స్ మీద, అండ్ నైట్ అవుట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. సో అందుకనే మేము నైట్ అవుట్ ప్లాన్ చేసాము. ఈరోజు ఈవినింగ్ అయితే వాన పడుతుంది, ఇప్పుడు ఇంకా వాన పడుతుందని అనుకో, ఇప్పుడైతే వాన పడట్లేదు. సో పడకపోతే బాగుండు రాత్రి కూడా. సో రాహుల్ని పిక్ చేసుకొని లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంటి నుంచి అయితే ఇద్దరం బయలుదేరాము, రాహుల్ని కూడా పిక్ చేసుకున్నా. టైం వచ్చేసి 11 అవుతుంది. చార్మినార్ వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. సో చార్మినార్ వెళ్ళాక అక్కడికిక్కడ వెళ్దాము, అప్పుడు డిసైడ్ అవుతాము. సో ఇప్పటివరకు అయితే చార్మినార్ వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ చార్మినార్ అయితే వచ్చేసినాము, నా వెనకాలనే ఉంది. కానీ ఎప్పుడు వచ్చినా ప్లేస్ అయితే మంచిగా కనిపిస్తుంది నైట్ టైంలో చార్మినార్. కానీ ఎప్పుడైనా చార్మినార్ విజిట్ చేయాలి అని అంటే నైట్ టైమ్స్లలో బెస్ట్ రంజాన్ టైమ్స్లలోనే విజిట్ చేయండి. ఎందుకనంటే మొత్తం లైటింగ్స్ అన్నీ ఉంటాయి, అండ్ ఏంటంటే స్టోర్స్ కూడా ఉంటాయి దీని చుట్టుపక్కల. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే బాయ్స్ కంటే ఏం దొరకదు, జస్ట్ గర్ల్స్ అండ్ లేడీస్కి మాత్రం అన్నీ చాలా దొరుకుతాయి. అండ్ ఇంకా ఏంటిదంటే, ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. కానీ ఈసారి ఏంటంటే ప్లేస్ అసలు క్రౌడెడ్గానే లేదు. మేబీ కర్ఫ్యూ తీసేసారు, ఇంకా కోవిడ్ ఉంది కాబట్టి. సో అట్లా అనుకుంటా. కానీ ప్లేస్ మాత్రం ఎప్పుడు వచ్చినా నాకైతే ఫేవరెట్ ప్లేస్ నైట్ టైంలలో తిరగాలి అని అంటే. సో ఇందాక క్లోజ్ షాట్ చూసారు కదా, ఇప్పుడు లాంగ్ షాట్ చూడండి ఎంత బాగుంది చూడడానికి నైట్ టైంలలో చార్మినార్. అండ్ లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రంజాన్ టైమ్స్లలో వస్తే కనుక మనకి ఇక్కడ చుట్టంతా స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తాయి, బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ గర్ల్స్కి ఇంకా లేడీస్కి. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ఇప్పుడు క్రౌడెడ్గా లేదు. చూడండి ఫ్రెండ్స్. సో చార్మినార్ చూసాక ఇక్కడ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి వచ్చినాము. మొన్న ఎందుకంటే మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మార్నింగ్ చూపించాను కదా, సో నైట్ టైం కేబుల్స్ మీద లైట్స్ ఉంటాయి బాగుంటుందా చూపిద్దామని వచ్చిన. కానీ మేము లేట్గా వచ్చినాము, 1:00 వచ్చినాము. సో లైట్స్ లేవు, 11:30 దాకానే లైట్స్ పెడతారంట కేబుల్స్ మీద, ఆ తర్వాత తీసేస్తారంట. మా ఫాల్ట్, లైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాము కానీ లైట్స్ లేదు, చాలా డిసప్పాయింట్మెంట్. కానీ మీరు మాత్రం 11:30 లోపలనే రండి, మా లెక్క చేయకండి. సో దుర్గం చెరు తర్వాత ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చినాం అన్నమాట, చూద్దామని నార్మల్గా టైంపాస్ చేసుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, మన వన్ సైడ్ ఏమో లైట్ వేసారు, వన్ సైడ్ ఏమో లైట్స్ వేయలేదు పోల్స్ మీద. పోల్స్ నాకు షోకి పెట్టినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. పోల్స్ మీద లైట్స్ ఉంటే వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మన ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ కూడా. కానీ ఏం చేస్తాం, వాళ్ళు పెట్టలేదు, మన గవర్నమెంట్ కరెంట్ సేవ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చూడాలి. సో ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ హ్యాబిట్స్కి వచ్చినాము టిఫిన్ తిందామని. ఆ టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి ఆర్కే టిఫిన్ సెంటర్. టిఫిన్స్ చాలా బాగుంటాయి ఇక్కడ కూడా. అండ్ అన్నను అడిగితే ఎప్పటిదాకా ఓపెన్ ఉంటుంది అని అంటే 24 అవర్స్ అని చెప్పిండు అన్న కూడా. 24 అవర్స్ ఉంటుంది, మీరు నైట్ అవుట్ చేస్తే కనుక ఇక్కడికి రండి, టేస్ట్ చేయండి డెఫినెట్గా దోశ మీకు ఇష్టం ఉన్న టిఫిన్. కానీ టిఫిన్ సెంటర్ మాత్రం 24 అవర్స్ ఓపెన్, అండ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ ఏం దోశ? చీజ్. బాగుందా? మంచిగా. చట్నీ? టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంటికాడికి సర్నగర్కి వచ్చినాము, సర్నగర్ మినీ ట్యాంక్ బండ్. తెలియదు ఏముంది అందరికీ, మినీ ట్యాంక్ బండ్ వచ్చినాం. చూపిస్తా ఒక్క నిమిషం ఆగండి ఎట్లుందో.
చూడండి నైట్ టైం సరోనగర్ రోడ్, నో వన్, మ్యాక్స్ అయితే ఎవ్వరు లేరు. చాలా చూపిస్తాను చూడండి, మన మినీ ట్యాంక్ బండ్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది కూడా సరోనగర్. నైట్ టైం అయితే ఇట్లుంది. అండ్ ఇప్పుడు లైట్స్ ఏం లేవబ్బా. యాక్చువల్లీ అక్కడ సైడ్ అయితే ఒక పార్క్ ఉంటుంది, ప్రియదర్శని అని. సర్నార్ ఏరియాలో అయితే చాలా ఫేమస్ పార్క్ అది, లవర్ స్పాట్ చెప్పాలని అంటే. అండ్ ఇక్కడ సైడ్ ఇది మ్యాక్స్ ఏం లేదు చూడ్డానికి అయితే. లైట్స్ ఉంటే బాగుంటుండే, కానీ లైట్స్ కూడా ఏం లేవు. అది ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ జరబెట్ట సర్నార్ కట్టబెట్టర్ అనిపించింది. ఎందుకు అది నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ కన్నా, ఎందుకంటే అక్కడ లైట్ ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేదు. అసలు మేమేమో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిపోయినాము, ఒకటి ఎక్స్పెక్ట్ అయింది. లైట్లే పెట్టాలి అసలు, వీడియోలో లేదు. ఇంకా దుర్గం చెరువు కూడా అంతే అయింది. దుర్గం చెరువు సైడ్ కూడా కేబుల్స్కి లైట్ ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మార్నింగ్ వ్యూ చూపించాయి కదా, నైట్ వ్యూ చూపిద్దాం అనుకున్నా. కానీ నైట్ వ్యూ కూడా కుదరలేదు అసలు, చాలా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది చెప్పాలి అని అంటే. ఒక రకంగా లైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాము చాలా, నేను రాహుల్, కానీ అసలు లైట్సే లేవు. అదొక డిసప్పాయింట్మెంట్. చలో ఏం చేస్తాము, ఇంకా లాగ్ లేదు. ఏం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా లైట్స్ ఉన్నప్పుడు నేను అయితే పక్కా చూపిస్తాను. ఇంటికి వచ్చేసరికి మాకు 3 అయింది నైట్. సో నైట్ తీస్తే బాగోదు కాబట్టి ఇక మార్నింగ్ తీస్తున్నాను ఈ వీడియో. నైట్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత వెళ్ళిన నైట్ అవుట్ ఇది. ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, కానీ కొంచెం రైడ్ అయితే మంచిగా వెళ్ళలేదు. ఎందుకంటే లైట్స్ చాలా మటుకు ఆఫ్ ఉండే అన్నిటి దగ్గర. ఎందుకంటే ఒక దుర్గం చెరువు దగ్గర అయితే మా తప్పే, ఎందుకంటే అది 11:30 దాకానే ఉంటుంది అంట. కానీ మేము 1:00 వెళ్ళినాము. అండ్ ఇక్కడ ఇది కూడా ఇది నెక్లెస్ రోడ్, ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర కూడా చాలా అదండే, లైట్స్ ఆఫ్ ఉండే. అక్కడ కూడా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ లేవు, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ లేవు. సో కానీ ఫైనల్ ఏంటంటే నైట్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాము అండ్ మంచిగా తిరిగినాము. ఎంటీ రోడ్స్, నో వన్ ఆన్ ద రోడ్స్, కొంత ఫ్యూ పీపుల్ అంతే, కొంతమందే ఉన్నారు. కానీ ఎంజాయ్ అయితే బాగా చేసాము మ్యాక్సిమం. అయితే నెక్స్ట్ టైం వెళ్తే కనుక లైట్స్ ఉన్నప్పుడు పక్కా వెళ్తా, అప్పుడు ఒక వ్లాగ్, మంచి వ్లాగ్ తీస్తాను. సో ఇఫ్ యూ డూ వాచ్ ద వీడియో, డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లవ్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ బ్లాగింగ్ టైమ్స్.